వరంగల్ వెళ్దాం, వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ స్వామి, వరంగల్కి సంబంధించి ప్రధానంగా ఎన్ని కౌంటింగ్ సెంటర్స్ నిర్వహించారు, అక్కడ స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి భద్రత ఎలా ఉంది, రేపు పోలింగ్ ఎలా జరగబోతుంది? ఎగ్జాక్ట్లీ రాజశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ఆ మొత్తానికైతే 6 సెంటర్లు అయితే ప్రధానంగా నిర్వహించారని చెప్పుకోవచ్చు. కౌంటింగ్ అంటే వరంగల్ సంబంధించి మొత్తానికైతే 103, 106 అంటే బూత్ నెంబర్లను మొదలుకుంటే ఇక్కడ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, వరంగల్ తూర్పు నియోజకవర్గం, వర్ధన్నపేట, నర్సంపేట, ఆ మొత్తానికైతే పరకాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఓటింగ్ కౌన్సిలింగ్ అయితే అంటే కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం ఏనుమామల మార్కెట్ లో తీసుకున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అలాగే జనగాం జిల్లా సంబంధించింది ఆ రెండు అంటే పాలకుర్తి, ఆ మొత్తానికైతే పాలకుర్తి కావచ్చు, ఇటు పక్క జనగామ కావచ్చు, ఆ స్టేషన్ గన్పూర్ సంబంధించింది. అక్కడనైతే విద్యాభారతి ఇంజనీరింగ్ కళాశాల పెంబర్స్ లో కూడా ఈ కౌంటింగ్ అంటే సెంటర్ గా తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా ఆ మహబూబాబాద్ సంబంధించింది మొత్తానికైతే జోర్నక్కల్ మహబూబాబాద్, అక్కడ ఆ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కూడా మొత్తానికైతే సెంటర్లు నిర్వహించడం జరిగింది. అదే విధంగా కూడా చూసుకుంటే ములుగు నియోజకవర్గంలోని కూడా మొత్తానికి అక్కడ కలెక్టర్ మినీ ఆ మీటింగ్ హాల్లో కూడా నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించి ఆ కౌంటింగ్ ప్రక్రియ మాత్రము అంబేద్కర్ మినీ స్టేడియం లో కూడా ఆ కౌంటింగ్ ప్రక్రియ తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లో ఆ ఈవీఎం లను భద్రపరిచారు. మొత్తానికైతే మూడంతస్తులు అంటే మూడంతస్తుల భద్రత కూడా అక్కడ చేరడం జరిగింది. ఇప్పటికే ఈవీఎంల చుట్టూ భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. పొద్దున 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ అంటే కౌంటింగ్ అయితే జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. 8:30 తర్వాత నుంచి మొదలుకుంటే మొత్తానికైతే ఈవీఎంలు లెక్క కూడా ప్రారంభంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ మొత్తం మైక్రో అబ్జర్వర్స్ కావచ్చు, అబ్జర్వర్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, మొత్తానికైతే అక్కడ 14 టేబుల్లతో కూడా 24 రౌండ్లు కూడా వచ్చే అంటే చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ప్రతి టేబుల్ కు కూడా 3 అంటే 3 అబ్జర్వర్లతో పాటు కూడా మైక్రో అబ్జర్వేషన్లు కూడా ఉంటారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆ ఒక కేవలం పాసులు అంటే ఏజెంట్ పాసులు ఉన్న మాత్రమే కూడా అక్కడికి పంపించడం జరుగుతుంది. పాసులు లేని వాళ్ళు కూడా అంటే అక్కడికి పంపించడం అంటే కౌంటింగ్ హాల్ కూడా పంపించడం జరగదు అని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే తెలిసిన పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ విజయవంత సభలు కూడా అక్కడ 100 మీటర్లు అంటే కౌంటింగ్ హాల్ కు 100 మీటర్ల విజయవంత సభలు జరుపుకోకూడదు, 100 మీటర్ల తర్వాతనే ఉండాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి బాణ సంచలు కూడా పేల్చకూడదు అని చెప్తున్న ఇప్పటికే మొత్తానికైతే రూట్ అధికారులు అయితే అంటే ఎన్నికల ఆఫీసర్లు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అంటే ఇక్కడ 144 సెక్షన్ అయితే విధించారు. అక్కడ మొత్తానికైతే కౌంటింగ్ హాల్ కు అయితే కేవలం పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఇప్పటికీ ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఈవీఎం లెక్కింపు మాత్రము ఎలాంటి అంటే అబ్జర్వ్ అంటే పరిస్థితులు కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ అంటే కౌంటింగ్ అంటే ఇక్కడ ఇటుపక్క స్టేషన్ గన్పూర్ జనగామ జిల్లాకు సంబంధించి ఇక్కడ మొత్తానికి మహబూబాబాద్ సంబంధించింది ఇక్కడ భూపాలపల్లి ములుగు జిల్లాలు కూడా ఏ విధమైన అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఇప్పుడు చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ ఈవీఎంల భద్రత మాత్రము ఆ స్ట్రాంగ్ రూమ్ లో అమర్చారు. మొత్తానికైతే ఇప్పటికీ అక్కడ కూడా భద్రత కూడా ఉందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ చూసుకోవచ్చు మొత్తానికైతే ఈవీఎం సెంటర్ లో కూడా ఎవరిని కూడా అనుమతించకుండా కూడా అక్కడ ఇప్పటికీ పోలీసులు అయితే అంటే సిఆర్పిఎఫ్ బలగాలు అయితే మొత్తానికైతే 3 బలగాలు భద్రతా దళాలు అయితే ఇక్కడ మోహరించి ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రాజశేఖర్, రైట్ రైట్. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఓట్ల లెక్కింపు 8 గంటలకు మొదలవబోతున్న నేపథ్యంలో ఒక్కొక్క టేబుల్కి ఎంతమంది సిబ్బంది ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా, ఎందుకంటే అక్కడ ప్రధానంగా చూసుకుంటే ములుగు లాంటి ప్రాంతాలు ఉన్నాయి, సమస్యాత్మక ప్రాంతాలు ఏజెన్సీకి సంబంధించి. సో అక్కడ ఓటింగ్ ప్రక్రియ 8 గంటలకి ముగిసే అవకాశం కనిపిస్తుంది, అక్కడ భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేశారు అధికారులు? రాజశేఖర్, 14 టేబుల్లకు 21 రౌండ్లు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక టేబుల్ కు 3 అంటే 3 చొప్పున అంటే మైక్రో అబ్జర్వేషన్లు 2 మైక్రో ఉంటారు, సూపర్వైజర్లు అయితే 3 ఉంటారు. అక్కడ సహకార చర్యలు తీసుకోవడానికి 2 అంటే భద్రతా సిబ్బంది ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆ టేబుల్ సిస్టమ్ సంబంధించిన అయితే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. బయట అంటే కౌంటింగ్ హాల్ ముందట మొత్తానికైతే కౌంటింగ్ జరిగే ప్రక్రియ హాల్లో కూడా మొత్తానికైతే కట్టుదిట్టమైన చర్యలు, భద్రత సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు కూడా ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఎందుకంటే ఎస్ఎన్సీ ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులకు దగ్గర ప్రాంతంలో ఉన్న ములుగు జిల్లా సంబంధించింది మొత్తానికి అక్కడ
ఇటు భూపాలపల్లి కావచ్చు, ఇటు ములుగు జిల్లా కావచ్చు, మొత్తానికి అయితే ఇప్పుడు అక్కడ 4 గంటల వరకే కూడా ఎన్నికలు పోలింగ్ అయితే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మొత్తానికి అయితే అక్కడ భారీ బందోబస్తు నడమ కూడా ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. మొదటి కౌంటింగ్ కు సంబంధించి మొదటి రౌండ్ ప్రకటన 8 గంటలకు ఉండే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ప్రధానంగా 10 గంటలకి మొదటి రౌండ్ వస్తుందని వికాసరాజు చెప్పినప్పటికీ, సో ఆ ప్రాంతానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ సమయంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది, దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇప్పటికి 8:30 గంటలకు మొత్తానికి అయితే పోస్టల్ బ్యాలెట్ పేపర్ అంటే పోలింగ్ అయితే అక్కడ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 10:30 గంటల నుంచి మొత్తానికి 11 గంటల లోపు కూడా ఫస్ట్ తొలి విడత రౌండ్ కూడా రాబోయే నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవీఎంలు అవి సతహాయింత కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా వారు చెప్పిన 10 గంటల వరకే అక్కడ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇప్పటికే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ దానికి మైక్రో అబ్జర్వేటర్ల వాళ్ళ అంటే వారితో పాటు కూడా ఇంకా సూపర్వైజర్లతో ఉంటారు. సహకరించే అధికారులు అయితే ఇంకా 1:2 మెంబర్స్ గా ఉంటున్న పరిస్థితి కనపడుతుంది, చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఒక్కొక్క టేబుల్ కు ఆ విధమైన కౌంటర్లు అయితే నంబర్లు వేసి మొత్తానికైతే సిబ్బందిని అయితే ఇప్పటికే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అని చెప్పుకోవచ్చు రైట్.